హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ మహేష్. మీరు చూస్తున్నారు మై టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేసాం పోకో F1 ఫోన్. ది పోకో F1 బై షామి అని చెప్పేసి షామి వాళ్ళు సబ్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. మనకి ఇప్పుడు ఈ ఫోన్లో, ఈ ఫోన్ వారం రోజుల నుంచి నేను వాడుతున్నాను. ఈ ఫోన్లో ప్రోస్ అండ్ క్యాన్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ మనం చూసుకుంటే దీన్ని ఫ్లాగ్షిప్ కిల్లర్ అని చెప్పేసి, ఫ్లాగ్షిప్ వాళ్ళ రేట్కి సరిపోకుండా, ఎంతమంది దానికి అందుబాటులోకి రాకుండా తక్కువ రేట్లో ఈ ఫోన్ని తీసుకొచ్చారు. స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ తోటి వన్ ప్లస్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినట్టు స్నాప్డ్రాగన్కి వాళ్ళు కూడా ఫ్లాగ్షిప్ కిల్లర్ అని చెప్పేసి తీసుకొచ్చారు. కాకపోతే ఫస్ట్లో అయితే ఫ్లాగ్షిప్ కిల్లర్గానే ఉన్నాయి వాటి రేట్లు. కాకపోతే ఇప్పుడైతే వాటి రేట్లు పెరుగుకుంటూ పోయాయి ఐఫోన్ రేంజ్లో. ఇప్పుడు మనకి మొన్న రిలీజ్ అయిన వన్ ప్లస్ 60 కూడా 38,000 పెట్టారు. అది ఫ్లాగ్షిప్ కిల్లర్ ఫోన్ అంటే మినిమం మనకి 25,000 లోపే ఉండాలి, అప్పుడే దాన్ని ఫ్లాగ్షిప్ ఫోన్ అంటాం మనం, ఫ్లాగ్షిప్ కిల్లర్ అంటాం. ఫ్రెండ్స్, అదంతా పక్క పెడితే ఇప్పుడు మనం ఈ పోకో F1 లో ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈ ఫోన్ లో స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ తీసుకొచ్చారు 21,000కే. ఈ ప్రాసెసర్ అయితే చాలా బాగుంది, మనకి గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా ఫాస్ట్ గా అవుతుంది. ఈ ఫోన్ మనకి గేమింగ్ పరంగా కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఈ ఫోన్ అయితే చాలా పర్ఫెక్ట్ ఫోన్ మనకి. ఈ గేమింగ్ కాకుండా హై క్వాలిటీ ప్రిఫరెన్స్ ఏదైతే మనం దీంట్లో ఏం మైనస్ ఉన్నాయో దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం, కాన్స్ సెక్షన్ లో మాట్లాడుకుందాం. దీంట్లో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఇప్పుడు లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే ప్రజెంట్ అయితే బాగానే వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ వింటర్ కాబట్టి మనకి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అంతగా వర్క్ చేయకపోవచ్చు. సమ్మర్ లో అయితే దీని క్వాలిటీ ఎట్లుందో, దీని పర్ఫార్మెన్స్ ఎట్లుందో మనం బేస్ చేసుకుని ఫోన్ గురించి అయితే మనం మాట్లాడుకోవచ్చు. దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే దీన్ని 30 మినిట్స్ కంటే ఎక్కువ సేపు గేమ్స్ ఆడినా కూడా ఇది 43 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ మాత్రం హీట్ అవ్వట్లేదు. హీటింగ్ అయితే నార్మల్ కండిషన్ లో ఉంది. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఇచ్చారు కాబట్టి అంత ఎక్కువగా హీట్ అవ్వట్లేదు. మీరు మరీ ఎక్కువ సేపు గేమ్స్ ఆడితే మాత్రం ఈ పై పోర్షన్ లో మాత్రం కొంచెం హీటింగ్ అయితే మీరు నోటీస్ చేస్తారు. 21,000 లో ఇంతకంటే మంచి ఫోన్ అయితే మనకి దొరకదు. మనకి గేమింగ్ హైయెస్ట్ ప్రియారిటీ అనుకుంటే మాత్రం ఈ ఫోన్ తీసుకోవడంలో ఆలోచించాల్సిన పని లేదు, ఖచ్చితంగా మీరు ఈ ఫోన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ ఫ్రెండ్స్, ఇది మనకి డిస్ప్లే చూసుకుంటే దీనిలో నెక్స్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసి మనకి డిస్ప్లే IPS డిస్ప్లేతో ఇచ్చారు, ఫుల్ హెచ్డి డిస్ప్లేతో. దీంట్లో మనకి డిస్ప్లే సైజ్ వచ్చేసి మనకి 6.18 ఇంచెస్ ఉంటుంది, 6.2 దగ్గర 6.2 ఇంచెస్ ఉంటుంది. దీంట్లో నాచ్ అయితే ప్రొవైడ్ చేశారు, నాచ్ మాత్రం అంత లుకింగ్ అయితే లేదు. దీని గురించి మనం కాన్ సెక్షన్ లో మాట్లాడుకుందాం. తర్వాత పాయింట్ వచ్చేసి మనకి కెమెరా ప్లస్ పాయింట్ వచ్చేసి, దీంట్లో కెమెరా వచ్చేసి 12 MP కెమెరా ఇచ్చారు. సెకండరీ కెమెరా వచ్చేసి 5 MP కెమెరా ఇచ్చారు. ప్రైమరీ కెమెరా అపర్చర్ ఆఫ్ 1.9తో ఇచ్చారు. సెకండరీ కెమెరా వచ్చేసి అపర్చర్ ఆఫ్ 2.0తో ఇచ్చారు. ఫ్రంట్ కెమెరా వచ్చేసి ఫ్రెండ్స్, బ్యాక్ కెమెరాతో మనం 4K వరకు రికార్డింగ్ చేయొచ్చు. 4K రికార్డింగ్ లో ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఏం లేదు. దీని గురించి మనం అన్బాక్సింగ్ లో మాట్లాడుకుందాం. సెకండరీ కెమెరా వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేయడానికి, పోర్ట్రేట్ షాట్ బుకే ఎఫెక్ట్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చేసి మనకి 20 MP ఇచ్చారు, సేమ్ రెడ్మీ నోట్ 5 ప్రో లాగానే. దానికి దీనికి ఏం తేడా లేదు, సేమ్ దాంట్లో వచ్చిన క్వాలిటీ దీంట్లో వస్తుంది. కాకపోతే బ్యాక్ కెమెరా వచ్చేసి కొంచెం క్వాలిటీ అయితే బూస్ట్ చేస్తుంది ఫొటోస్ ని. కలర్స్ కాస్ట్ బ్రైట్నెస్ ఎక్కువ కావడం కాదు కానీ కలర్స్ అయితే మనకి కొంచెం ఎక్కువ చేసి చూపిస్తుంది. దీంట్లో ఇది ఒకటి ఉంది, దీని గురించి కాన్ సెక్షన్ లో చెప్పుకుందాం మనం. దీనిలో మనకి బ్యాక్ కెమెరా వచ్చేసి లో లైటింగ్ లో కూడా చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది. లో లైటింగ్ లో కూడా డే టైమ్ లో చేసినట్టే మనకి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. ఫ్రంట్ కెమెరా అయితే మనకి రెడ్మీ నోట్ 5 ప్రో సేమ్, దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు. ప్రాబ్లమ్స్ అయితే దీంట్లో కొన్ని ఉన్నాయి, ఫ్రంట్ కెమెరా అయినా బ్యాక్ కెమెరా అయినా, దాని గురించి అయితే మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, దీంట్లో నెక్స్ట్ చూసుకుంటే మనకి MI ఫోన్ లో వచ్చేసి సెన్సార్ల గురించి మాట్లాడుకోవాలి. సెన్సార్లు అయితే ప్రతి సెన్సార్ MI ఫోన్ లో ఖచ్చితంగా ఉంటుంది. దీంట్లో కూడా అన్ని సెన్సార్స్ ఇచ్చారు, స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ తోటి. దీంట్లో యాక్సిలోమీటర్ సెన్సార్, గైరోస్కోప్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ అన్ని ఇచ్చారు. కాకపోతే దీంట్లో IR బ్లాస్టర్ అయితే ఇవ్వలేదు, ఆ ఒక్క సెన్సార్ కూడా ఇస్తే బాగుండేది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ మాత్రం మనకి చాలా బాగా ఫాస్ట్ అవుతుంది. రెడ్మీ నోట్ 5 కంటే అన్నిటికంటే చాలా ఫాస్ట్ గా వర్క్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మీరు చాలా బాగా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ ఫేస్ అన్లాక్ కూడా చూడండి ఫ్రెండ్స్, ఫేస్ అన్లాక్ కూడా చాలా ఫాస్ట్ వర్క్ చేస్తుంది. చూడండి, ఇక్కడ చూడొచ్చు ఫేస్ అన్లాక్, ఫింగర్ అయితే పెట్టట్లేదు నేను, చాలా ఫాస్ట్ గా అన్లాక్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇది మనకి చీకర్ లో కూడా ఫేస్ అన్లాక్ అయితే చేస్తుంది. ఇది దీనికి IR ఫేస్ అన్లాక్ ఇచ్చారు కాబట్టి ఫేస్ అయితే కరెక్ట్ గా క్యాప్చర్ చేసి ఫేస్ అన్లాక్ నైట్ టైమ్ లో కూడా లో లైటింగ్, మరీ లో లైటింగ్ లేని కండిషన్ లో కూడా మనకైతే
కంప్లీట్ గా ఫేస్ అయితే క్యాచ్ చేసి దీని అయితే అన్లాక్ అయితే చేస్తుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి నోటిఫికేషన్ లైట్, నోటిఫికేషన్ లైట్ అయితే కింద ఇచ్చారు మనకి ఇక్కడ ఉంటుంది బాటమ్ లో. ఇది మనకి ఏదైనా నోటిఫికేషన్ వచ్చినా మిస్ కాల్ వచ్చినా మెసేజ్ వచ్చినా ఇది వైట్ కలర్ లో బ్లింక్ అయితే ఉంటుంది. ఇది డ్యూయల్ బ్యాండ్ వైఫై అయితే సపోర్ట్ చేస్తుంది. దీంట్లో నాచ్ అయితే ఇచ్చారు, నాచ్ కూడా ఒకటి పాయింట్ ఆఫ్ ది వ్యూ. ఇప్పుడు మనకి కొత్తగా వచ్చే మోడల్స్ అన్నిట్లో ఇలా నాచే వస్తుంది కాబట్టి ఇదైతే ఒకటి యాడ్ చేశారు. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చే ఫోన్లలో దేంట్లోనూ ఎఫ్ఎం రేడియో అయితే ఇవ్వడం లేదు. అన్ని ఫోన్లలో ఎఫ్ఎం రేడియో అయితే స్కిప్ చేస్తున్నారు. దీంట్లో మనకి ఎఫ్ఎం రేడియో కూడా ఉంది. దీంట్లో మనకి ట్యాక్ బ్యాక్ ఫీచర్ కూడా ఎనేబుల్ చేశారు. ట్యాక్ బ్యాక్ ఫీచర్ మనకి బ్లైండ్ పీపుల్ ఉంటే వాడుకోవడానికి మాత్రం సరిగా యూజ్ అవుతుంది, అదొక బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సిగ్నల్ డిటెక్షన్ మనకి చాలా బాగా అవుతుంది. దీనిలో కాల్ క్వాలిటీ కూడా బాగుంది, సిగ్నల్ డ్రాపింగ్ కాల్ డ్రాపింగ్ అయితే ఎక్కడ లేదు. ఫ్రెండ్స్ మన దీనిలో చూసుకుంటే మనకి రెండు సిమ్లు డ్యూయల్ వోల్టీ సపోర్ట్ చేస్తాయి కాబట్టి రెండు సిమ్ల్లో దేనినైనా మనము స్ప్లిట్ చేసి డ్యూయల్ వోల్టీ వాడుకోవచ్చు, కాల్ ఫార్వర్డింగ్ వాడుకోవచ్చు, డైరెక్ట్ వీడియో కాలింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే సపరేట్ గా ఇచ్చారు. లేటెస్ట్ సెల్లో అట్లా ఇవ్వరు. 3.5 హెడ్ ఫోన్ జాక్ నుంచి ఆడియో అవుట్పుట్ మాత్రం చాలా బాగా వస్తుంది హెడ్ ఫోన్ లో మనం యూజ్ చేసుకుంటే. కాకపోతే మనం ఆడియో లెవెల్ మాత్రం వాల్యూమ్ లెవెల్ 70-80 మెయింటైన్ చేయాలి. స్పీకర్ వచ్చేసి మనకి స్టీరియో స్పీకర్ ఇచ్చారు. స్పీకర్ క్వాలిటీ అంతగా కొంచెం తక్కువ వస్తుంది, దీనికంటే రెడ్మీ నోట్ 5 ప్రో అయితే బెటర్ వస్తుంది. ఇయర్పీస్ స్పీకర్ కూడా చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి మనకి ఇయర్పీస్ సౌండ్ కూడా చాలా చిన్నగా వస్తుంది. స్పీకర్ అయితే మనము ఎక్సలెంట్ అని చెప్పలేము, బ్యాడ్ అని చెప్పలేము, గుడ్ అని అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనకి ర్యామ్ మేనేజ్మెంట్ గురించి చూసుకుంటే ర్యామ్ మేనేజ్మెంట్ అయితే చాలా బాగా వర్క్ చేస్తుంది, చక్కగా బిల్డ్ చేశారు దీన్ని. స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ కాబట్టి దీంట్లో మనం ఎన్ని యాప్స్ మల్టీ టాస్కింగ్ చేసుకున్నా కూడా మెమరీలో అయితే ఉంచుకోగలుగుతుంది. హాఫ్ అన్ అవర్స్ పైగా గేమింగ్ మాత్రం గేమ్స్ మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మళ్ళీ లోడ్ అవుతున్నాయి, అవి మెమరీలో అయితే ఉండట్లేదు, వేరేటి అయితే ఉంటున్నాయి. దీన్ని హైబ్రిడ్ సిమ్ స్లాట్ తో వస్తుంది. దీంట్లో ఒక సిమ్ ఒక మెమరీ కార్డు కానీ లేకపోతే రెండు సిమ్లు నానో సిమ్లు కానీ వేసి వాడుకోవచ్చు. దీంట్లో ఈ ఓటీజీ ఫంక్షనాలిటీ అయితే ఓటీజీ యూఎస్బి అయితే డిటెక్ట్ చేస్తుంది, పెన్ డ్రైవ్లను డిటెక్ట్ చేస్తుంది, కీబోర్డ్ మౌస్ అన్ని డిటెక్ట్ చేస్తుంది, కానీ హార్డ్ డిస్క్ అయితే డిటెక్ట్ చేయడం లేదు. అదొక మైనస్ ఉందని చెప్పుకోవాలి. దీని గురించి తర్వాత అప్డేట్ లో మనకి ఏమైనా ఫిక్స్ చేస్తారో లేదో చూడాలి. సెక్యూరిటీ లెవెల్ అయితే ఇప్పుడు మనకి నిన్ననే కొత్తగా అప్డేట్ ఇచ్చారు దీనికి అక్టోబర్ లో సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ అని చెప్పేసి, అదైతే అప్డేట్ చేసుకోండి. అప్డేట్ అయిపోయినాక దీంట్లో ఎంఐయుఐ 10 కూడా అప్డేట్ అయితే ఇచ్చారు మనకి. అది కొందరికి వచ్చింది, కొందరికి రాలేదు. నెక్స్ట్ ఇంకో వారం రోజుల్లో అందరికైతే అవైలబుల్గా ఉంటుంది, అప్పుడు అప్డేట్ చేసుకోండి మీరు. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది మనకి టైప్ సి కేబుల్తో వస్తుంది. టైప్ సి అనేది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇది ఒక మనకి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ అయితే మీడియం యూజర్స్ కి 1.5 డే అయితే ఖచ్చితంగా బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. హెవీ యూజర్స్ అయితే గేమ్స్ ఆడే వాళ్ళు అయితే నెట్ బ్రౌజింగ్ చేసే వాళ్ళు అయితే ఇదైతే మినిమం 1 డే వస్తుంది మనకి. మనం డేలో ఛార్జింగ్ పెట్టుకోవడం అయితే అవసరం లేదు, నెక్స్ట్ మాత్రం ఖచ్చితంగా ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కాన్ సెక్షన్ లో కాన్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో ఫస్ట్ మనకి మెయిన్ క్వాలిటీ పరంగా అయితే మనకి సాటిస్ఫై చేయదు. ఇది ఫస్ట్ మైనస్ అని చెప్పాలి దీన్ని. ఇది మెటల్ బాడీ అయితే కాదు, రెడ్మీ ఫోన్స్ అన్ని మనకి మెటల్ బాడీలో ఇస్తున్నారు. కాకపోతే ఇది పాలికార్బోనేట్ కేవలర్ ఫినిష్ తో ఇచ్చారు. ఈ బాడీ అయితే మనకి అంత లుక్ అయితే ఉండదు. లుక్ పరంగా కాకుండా మనకి ఫోన్ పర్ఫార్మెన్స్ కెమెరా వైజ్ గేమింగ్ వైజ్ అయితే తీసుకోవాలనుకుంటే మాత్రం తీసుకోవచ్చు. ఇది గ్లాస్ కాదు, మెటల్ కాదు, పాలికార్బోనేట్ బాడీతో ఇచ్చారు. నెక్స్ట్ మనం స్క్రీన్ సైజ్ చూసుకుంటే మనకి స్క్రీన్ కూడా అంత బాగా ఏమి ఇవ్వలేదు. పైన బెజల్స్ ఇచ్చారు, కింద పైన నాట్ అయితే పెద్దగా ఇచ్చారు. దీనికి కింద బెజల్స్ కూడా పెద్దగా ఇచ్చారు. ఇప్పుడు వచ్చే ఫోన్స్ అన్ని ఫ్యూడ్ డ్రాప్ నాస్తూ వస్తున్నాయి, వాటర్ డ్రాప్ నాస్తూ వస్తున్నాయి కాబట్టి ఈ ఫోన్ అయితే అంత లుక్ పరంగా అయితే బాగాలేదు. కాకపోతే మనకి ప్రాసెసర్ వైజ్ పర్ఫార్మెన్స్ వైజ్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. మనకు ఫ్లాగ్షిప్ కిల్లర్ అని చెప్పేసి ఈ ఫోన్ తీసుకొచ్చారు కాబట్టి మనకి ఫ్లాగ్షిప్ కిల్లర్ అంటే మనకి ఫోన్లో అన్ని హై ఎండ్ మోడల్ వాడితేనే దాన్ని ఫ్లాగ్షిప్ కిల్లర్ అని చెప్పేసి అంటారు. ఫ్లాగ్షిప్ కిల్లర్ అంటే బడ్జెట్ తక్కువ ఉండాలి, ఫోన్లో వాడినాయని హై ఎండ్ మోడల్ ఉండాలి, అప్పుడే ఇది ఫ్లాగ్షిప్ ఫోన్ అవుతుంది. కాకపోతే మనకి దీంట్లో అన్నింటిలో బాగానే చేశారు కానీ ఇది ఒక్కటి బిల్డ్ క్వాలిటీ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అయితే అయ్యారు. దీంట్లో ఐఆర్ బ్లాస్టర్ కూడా ఇవ్వలేదు, ఐఆర్ బ్లాస్టర్ సెన్సర్ ఒకటి ఇస్తే బాగుండేది. ప్రస్తుతం మనకు వచ్చే ఫోన్లో ఎంఐ ఫోన్లు అన్నిటికీ ఐఆర్ బ్లాస్టర్ అయితే వస్తుంది, దీనికి మాత్రం ఇవ్వలేదు. అదొకటి మైనస్ అని చెప్పుకోవాలి. దీంట్లో ఎన్ఎఫ్సి అయితే లేదు. ఇంకోటి దీంట్లో మనకి యూఎస్బి ఫంక్షనాలిటీ ఓటీజీ పెట్టినప్పుడు ఆర్టిస్ట్ అయితే డిటెక్ట్ చేయడం లేదు. నేను నా దగ్గర ఉన్నాయి
ఒక 2 హార్డ్ డిస్క్ అయితే పెట్టాను అవైతే డిటెక్ట్ చేయడం లేదు తర్వాత దీంట్లో కెమెరా సెక్షన్ లో మాట్లాడుకుంటే దీంట్లో 4K సపోర్ట్ ఉంది ఓకే మనం డైరెక్ట్ గా సిస్టమ్ లో ఇచ్చిన దానితోటే 4K రికార్డింగ్ చేసుకోవచ్చు కాకపోతే మనకి ఇమేజ్ స్టెబిలైజేషన్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే దీంట్లో లేదు ఒకటి కూడా ప్రొవైడ్ చేస్తే బాగుండేది మళ్ళీ కెమెరాలో ఏమవుతుందంటే మనం ఫోటోది బ్యాక్ కెమెరా యూజ్ చేసి ఫోటో తీసినప్పుడు మనకి అవుట్పుట్ కలర్స్ అనేవి చాలా ఎక్కువ బ్రైట్ చేసి చూపిస్తుంది కలర్ అనేది ఎక్కువ చూపిస్తుంది ఫ్రంట్ కెమెరా అయితే బాగానే ఉంది బ్యాక్ కెమెరా మాత్రం అదొక ప్రాబ్లం ఉంది దీన్ని మనకి అప్డేట్లో ఏమన్నా ఇది ఫిక్స్ చేస్తారో లేదో చూడాలి క్లోజప్ షాట్ తీసినప్పుడు ఏమవుతుందంటే మనకి క్లోజప్ షాట్లో ఏదైనా పర్టికులర్ ప్లేస్ లో మనం క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఆ ఒక్క ప్లేస్ తోటి మిగిలిన ప్లేస్ మొత్తం ఓవర్ ఎక్స్పోజ్ అవుతుంది మనకి ఓవర్ వైట్నెస్ వస్తుంది దీన్ని కూడా అప్డేట్లో ఏమైనా ఇస్తారో లేదో చూడాలి ఇది మనకి నెక్స్ట్ మైనస్ పాయింట్ వచ్చేసి ఏంటంటే మనకి యూట్యూబ్ వీడియోలు కానీ నెట్ఫ్లిక్స్ లో కానీ ఇవన్నీ వైడ్ వైడ్ ఎలివెంట్ సపోర్ట్ అయితే లేదు ఇదైతే 99:9 రేషియోలో మాత్రం ప్లే అవడం లేదు 80:9 మాత్రమే ప్లే అవుతుంది ఫస్ట్ లో ఫోన్ మారినప్పుడు అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి 16:9 లోనే ప్లే అయింది వీడియోస్ అనేది తర్వాత మనం సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఫుల్ స్క్రీన్ డిస్ప్లేలో సెట్టింగ్ చూసుకుంటే ఇది 18:9 వరకు వస్తుంది కాకపోతే 19:9 అయితే వస్తలేదు నెట్ఫ్లిక్స్ అమెజాన్ వాడే వాళ్ళకు మాత్రం ఇది ఒక పెద్దది మైనస్ పాయింట్ అనేది చెప్పుకోవాలి వైడ్ వన్ ఎల్ వన్ సపోర్ట్ లేకపోవడం నెక్స్ట్ పాయింట్ వచ్చేసి దీనికి మనకి వైడ్ వన్ ఎల్ వన్ సపోర్ట్ అనేది వన్ ప్లస్లో కూడా వన్ ప్లస్ మొబైల్స్లో ఇప్పుడు వన్ ప్లస్ 3D 5D ఆ ఫోన్లలో లేదు అప్పుడు అప్డేట్ చేశారు ఈ సెల్లులో ఆ సిస్టమ్ అది వైడ్ వన్ ఎల్ వన్ సపోర్ట్ వచ్చాక ఏం చేశారంటే ఇది కొరియర్ రిటర్న్ కొరియర్ తీసుకొని ఆ ఫోన్లు ఎవరెవరు వాడుతున్నారో అవి రిటర్న్ తీసుకొని కొరియర్ ఛార్జీలు కూడా వాళ్ళే భరించుకొని మనకి సాఫ్ట్వేర్ అయితే అప్డేట్ చేసి అయితే ఇచ్చారు దీంట్లో ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్ దీంట్లో ఆస్ఫాల్ట్ 9 రేసింగ్ గేమ్ అనేది దీంట్లో సపోర్ట్ చేయడం లేదు ఆస్ఫాల్ట్ 9 గేమ్ లవర్స్ చాలామంది ఉంటారు కార్ రేసింగ్ గేమ్ నాకు తెలిసిన వాళ్ళే చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళకైతే ఈ ఫోన్ అయితే వర్క్ చేయదు నెక్స్ట్ వేరే గేమింగ్ అయితే పబ్జీ గేమింగ్ అయితే చాలా ఫాస్ట్గా అవుతుంది కానీ ఆస్ఫాల్ట్ 9 అయితే దీంట్లో ఇవ్వలేదు నెక్స్ట్ వచ్చేసి మనకి ఫైనల్గా ఇది మొత్తం చూసుకుంటే ప్రైస్ పరంగా అయితే మనకి సాటిస్ఫై చేస్తుంది కానీ మనకి బిల్డ్ క్వాలిటీ పరంగా అయితే సాటిస్ఫై చేయదు ఫ్రెండ్స్ ఇది అమెజాన్ ప్రైమ్లో మాత్రం మనకి హై క్వాలిటీ వీడియోస్ అయితే స్ట్రీమింగ్ చేయడానికి అయితే ఉండదు దీంట్లో అమెజాన్ ప్రైమ్ వాడే వాళ్ళు మాత్రం ఈ ఫోన్ అయితే ఒకసారి ఆలోచించుకొని తీసుకోండి అమెజాన్ ఇవన్నీ కాకుండా మనకి ప్లస్ పాయింట్లో చూసుకున్నట్టయితే టైప్ సి పోర్ట్ ఇచ్చారు స్పీడ్గా ఛార్జింగ్ ఉంది బ్యాటరీ కెపాసిటీ కూడా చాలా బాగా ఇచ్చారు కెమెరా కూడా 12 MP 5 MP ఇచ్చారు బ్యాక్ కెమెరాస్ ఫ్రంట్ వచ్చేసి 20 MP ఇచ్చారు ఇవన్నీ చూసుకుంటే మాత్రం మీరైతే ఈ ఫోన్ తీసుకోవచ్చు మామూలుగా కొన్ని కాన్స్ట్రక్షన్లో చెప్పిన కొన్ని ఐటమ్స్ మీకు అవసరం అవే ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం ఈ ఫోన్ తీసుకోకండి బిల్డ్ క్వాలిటీ అవసరం లేదు నాకు ఫోన్ పర్ఫార్మెన్సే కావాలనుకుంటే మాత్రం ఈ ఫోన్ ఖచ్చితంగా మీకు బెస్ట్ ఫోన్ అవుతుంది స్నాప్డ్రాగన్ 845 మనకి 21,000లో ఫోన్ అనేది అయితే అస్సలకే ఎవ్వరు మనకి ఇంట్రడ్యూస్ కూడా చేయలేదు స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ని సో మీరు ప్రాసెసర్ పరంగా ఈ ఫోన్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఫుల్ రివ్యూలో మాట్లాడుకున్నది దీని గురించి ప్లస్ అండ్ మైనసెస్ ప్రోస్ అండ్ కాన్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి దాని గురించి నేను డిస్కస్ చేస్తాను తర్వాత ఈ వీడియోలో నెక్స్ట్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి వాళ్ళకు కూడా ఉపయోగపడే సమాచారం అయితే ఇది ఖచ్చితంగా అవుతుంది అలాగే మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది నా వీడియోలు లేటెస్ట్ అప్డేట్స్ మీరు అందరికంటే ముందుగా మీరే పొందాలనుకుంటే పక్కనే కనబడే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మా వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందండి హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ మహేష్ మీరు చూస్తున్నారు మై టెక్ ఇన్ తెలుగు సైనింగ్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై